याज कुलार प्रभु सेव कुलार याज कुलार प्रभु सेव कुलार दैव जनुलार विश्वासुलार दैव जनुलार विश्वासुलार तरली रंडी चेर रंडी तरली रंडी चेर रंडी कडरा भोजन स्मरण बलि की कडरा भोजन स्मरण बलि की स्वागतम सुस्वागतम स्वागतम गण स्वागतम स्वागतम सुस्वागतम स्वागतम गण स्वागतम आदामौवल पापहरण यागमिधि आदिम बलुलनु एकमु चेयु बलिदि आदामौवल पापहरण यागमिधि आदिम बलुलनु एकमु चेयु बलिदि जीवित देवुनिकी अर्पित बलिदि जीवित देवुनिकी अर्पित बलिदि श्री जब जैनुलकु वर पूजयिदि रंडी रारंडी बलि पूजलु पाल्गुन रारंडी रंडी रारंडी मुदमार देवुनि स्तुतिंचुडि स्वागतम सुस्वागतम स्वागतम गण स्वागतम स्वागतम सुस्वागतम स्वागतम गण स्वागतम క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశాల కోసం సమర్పిస్తూ ఉన్నాము. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీ ఆర్కే ఉదయ కిరణ్ శ్రీమతి కుసుమ కుటుంబములో ఆర్ నివేదిత పుట్టినరోజు సందర్భముగా మరియు 9వ తారీఖున పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న ఆర్ నిహాల్ షార్వనులకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్తు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల గంటారాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. అద్దంకి నాగేశ్వర కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు కుమారులు కోడళ్ళు మనవడు మనవరాళ్లను దీవించమని వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. బోయపాటి ఆరోగ్యరెడ్డి మేరీ మధుసూదన్ రెడ్డి మహేందర్ రెడ్డి కుటుంబాలలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు వీరి తలంపులు నెరవేరాలని కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి సెయింట్ మేరీస్ విద్యా సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు నిండుగా ఉండాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం నర్మెట్ట విచారణ కథోలిక్ క్రైస్తవుల గురువుల మఠవాసులకు మంచి ఆరోగ్యం పైరు పంటలు బాగా పండాలని విద్యార్థులకు బంగారు భవిష్యత్తు విచారణలు మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఫాదర్ అల్లం ఇన్నారెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం కొండపల్లి విచారణ రెండపల్లి నిర్మల కుటుంబములు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని జోజిబాబు వెలంగని మేరీలకు దేవుని దీవెనలు మేరీ లాస్యా పూజిత తేజశ్రీలకు మంచి భవిష్యత్తు ఆరోగ్యం వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం కొండపల్లి విచారణ రెండపల్లి విద్య శివ ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు.
విశాఖపట్నం అగ్రపీఠం భుజంగరావు కుటుంబములో దేవుని దీవెనలు, ఆయన ఆరోగ్యములు, శాంతి సమాధానం వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ మేరీస్ విచారణ సిస్టర్ ఎడ్విసా ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వైఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. చేరియల విచారణ ఉడుమల మర్రెడ్డి శౌర్యుల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్న గుల్లుపిల్లి ప్రసాద్ మరేరాణి దంపతులకు మరియు పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న గురుశ్రీ జి యేసుబాబు హెచ్జిఎన్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం ఉప్పులూరు విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న తన్షికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని ఎస్ కరుణకుమారి, సరిత, ఇజ్రాయిల్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మురళీనగర్ విచారణ పిఎల్ ప్రసాద్ మరియు విజయ్ కుమారులకు సంపూర్ణ ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. దొంగ బాలజోజి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం రెడ్డిపాలెం విచారణ మండపాటి జత్రు తమ కుటుంబములు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ కె ప్రభాకర్రావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. జ్ఞానాపురం విచారణ పులిమారశెట్టి జోసఫ్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుమారులు, కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు, ముని మనవళ్లు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రావణికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి మేకల రాజారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. మహబూబ్ నగర్ విచారణ ఫిలోమెనా జోస్వినల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కొత్తగూడెం విచారణ సీకా అంతోని జ్ఞాపకార్థ కూడికి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని జీ ఫ్రాన్సిస్, పుష్ప, ప్రవీణ్, సీకా ప్రకాష్, సీకా ఆంబ్రోస్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న ఎర్ర రాఫెల్ నతనుకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలిని సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం నరసరావుపేట విచారణ బాలిచర్ల నాగేశ్వరరావుకు కంటి ఆపరేషన్ జరిగినందుకు కృతజ్ఞతగా కృష్ణకుమారి, కరుణకుమారి, మాధురి, శాంతి, అభిషక్తుల తలంపులు నెరవేరాలని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం దయచేయమని లూర్దుమాత పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్న కుమారెడ్డి సందీప్ రెడ్డి, శ్వేత దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని బాసాని మర్రెడ్డి, అగత కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గడ్డి అన్నారం విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న సంతోషకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని జిల్లా మణి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గోదావరి కని విచారణ అల్లం లూర్దు మేరీ కుటుంబంలో ఆయుర ఆరోగ్యములు, ఇంటి నిర్మాణం ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి కావాలని, గాయం నిఖిల్ రెడ్డికి మంచి ఉద్యోగం త్వరగా రావాలని మరీ తల్లి పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న ఏడిద శాంతకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు వీరి తలంపులు నెరవేరాలని, కరోనా వైరస్ ప్రపంచం నుండి పూర్తిగా తొలగిపోవాలని కృతజ్ఞతాబలిని మరీ తల్లి పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం లూర్దుమాత విచారణ ఆరవ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న బైప వెళాంగణి ఆశ్రితకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. సిరిపురం విచారణ మేకల చిన్నప్పరెడ్డి, అన్నమ్మ, మేకల రాజేశ్వరెడ్డి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని ఏరువ జోజిరెడ్డి, శౌరమ్మ, ఇన్నారెడ్డి, సుందరమ్మ, వ్యాకులమేరి, శౌర్యులు, ఇన్యాసమ్మ, మంజు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతాబలిని సహాయమాత పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కావలి విచారణ నూతన గృహప్రవేశం చేస్తూ ఉన్న ఎల్ నిర్మల, జితిన్లకు దేవుని దీవెనలు, ఎల్ జేసుదాసుకు ఆరోగ్యం, ప్రీ బ్రహ్మయ్య, సులోచన కుటుంబాన్ని దీవించి ప్రతిమ, పృథ్వీరాజ్, ప్రణుతులకు మంచి భవిష్యత్తు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని మరియమాత పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కంచర్ల అరుణ ఆరోగ్య మేరకు జ్వరం తగ్గినందుకు కృతజ్ఞతగా చిన్నప్ప, శాంతమ్మ, జోసెఫ్, కరుణ, భాను, హర్షిత, లూర్దు, సాగరిక, సాహితీ, ప్రేమసాగర్ కుటుంబ సభ్యులు మరియమాత పేరిట సమర్పిస్తూ ఉన్నారు. తణుకు విచారణ సీతాళం గణపతిరావు, వెంకటేశ్వరి, మణికుమార్, రోజా, శిరీష,
హరిప్రకాష్, హారిక, జాహ్విక, సాయి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయన ఆరోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలిని సమర్పిస్తూ ఉన్నారు. కరుణ్ నాగార్జున సాగర్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న మరి అరుణకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు ఐసీయూలో ఉన్న రాయరాల కమలాకరుకు సంపూర్ణ స్వస్థత దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాశ్రమం రెండు చింతల విచారణ, 7వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్న ఏరువ చిన్నపురెడ్డి సుజీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని దుగ్గంపూడి లూర్దిరెడ్డి, లిల్లీ మేరీ, కానుకమాత పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం లాలగూడ విచారణ, బాసాని బాలిరెడ్డి కస్తూరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని మేరీ ప్రీతికి ఉద్యోగం దయచేసినందుకు కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. జీ సంపత్కు దేవుని దీవెనలు, సంపూర్ణ ఆరోగ్యం వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం పాత గుంటూరు విచారణ, కడప జోసెఫ్, మణికుమార్, శ్యామల, మేరీ సౌజన్య, కడప మరేదాసుల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని ఆరోగ్యమాత పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం పాత గుంటూరు విచారణ, బంగారు శ్రీనివాసరావు, తెరేజమ్మ, మధు, సాయి, సీతాల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని ఆరోగ్యమాత పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం పాత గుంటూరు విచారణ, మంటి షౌరి, ఝాన్సీ, జోషిని, లీత, అరుణ, ప్రకాశుల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని ఆరోగ్యమాత పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం జి అర్లప్ప, రిటైర్డ్ ఎస్ఐ, ఆత్మ నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీమతి సంధి మేరీ సెలీసియా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం తాడిపత్రి విచారణ, హెచ్పి గ్యాస్ వేద్ ఎంటర్ప్రైజెస్లో పనిచేస్తూ ఉన్న సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కత్రిమాల దాసు, రాణి, జయమ్మ, కే వేద విక్రాంత్, కే విన్సీ, సిస్టర్ శాంతి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానపురం విచారణ, పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న దాలిబాని కరుణాసాగర్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం బద్దే జ్ఞాన గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న శ్రీ మన్విత్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని లలిత్ కుమారి, దేవ, అర్చన, కీర్తన, రాజు, కిరణ్, అనిల్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం రెండు చింతల విచారణ, ఏరువ చిన్నపురెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏరువ మేరీ సమర్పిస్తూ ఉన్నారు. మాతంగి అబ్రహాం, నరేంద్ర కుమార్, మాతంగి యదుమనిమ్మ, మాతంగి షౌరి, మాతంగి అంతోని, మాతంగి మరియన్న గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మాతంగి జోసెఫ్, మదన బాబు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన యొక్క స్వంత వ్యక్తిగత ఉద్దేశాలను ఆ ప్రభునికి సమర్పించి దివ్య బలి పూజను మనం ప్రత్యేకముగా సమర్పించుకుందాం. ముఖ్యముగా కరోనా వైరస్ను ఈ యొక్క ప్రపంచము నుండి తొలగించాలని, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టమని, వ్యాధిగ్రస్తులైనటువంటి వారికి స్వస్థతను కలిగి చేయమని, త్వరగా వ్యాక్సిన్ మనందరము కూడా పొంది దాని ద్వారా స్వస్థతను పొంది దేవుని మనము గుర్తెరిగి దేవుని కృతజ్ఞత స్థుతులతో ఈ లోకములో జీవించాలని ఈ దివ్య బలి పూజలు ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలు ప్రత్యేకముగా మనము దేవుడు మన యొక్క జీవితంలో మనకు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఇబ్బందులు, అనుగ్రహిస్తూ ఉన్నటువంటి వేదనలు, సమస్యలు, ఇవన్నీ కూడా మనలను క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా తయారు చేసి దేవుని కృపలో మనము ఎదుగుటకు, దేవునికి బిడ్డలుగా మనము వృద్ధి చెందుటకు, మనము అభివృద్ధి చెంది దేవునికి బిడ్డలుగా ఈ లోకములో సంతోషములో సమాధానంలో జీవించుటకు ఉద్దేశింపబడినటువంటివిగా మనము గ్రహించడానికి మనం ఈనాడు ప్రత్యేకముగా పిలువబడుతున్నాం.
దేవుడు మనక జీవితంలో కలుగు చేస్తున్నటువంటి సమస్యలు, ఈ కరోనా వైరస్ లాంటి అంటువ్యాధులు కానీ ఇంకా సృష్టి సంబంధమైనటువంటి ఇతర వ్యాధి బాధలు కానీ మనం ఈ లోకంలో ఎదుర్కొంటూ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, కుటుంబపరమైనటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా దేవుడు మనలను మంచివారుగా తయారు చేయడానికి, తగినటువంటి వారుగా, దేవునికి తగినటువంటి వారుగా తయారు చేయడానికి ఉపయోగపడినటువంటి సమస్యలుగా, బాధలుగా, ప్రమాదములుగా మనము గుర్తెరిగి దేవుని మనము విశ్వాసములో మనము జీవించడం ద్వారా మనము మరింత ఎదగడానికి దేవునికి సంకల్పముగా ఈనాడు ప్రత్యేకముగా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కరుణ కలిగినటువంటి దేవుడు మనలను విడనాడక, మనకున్నటువంటి ఏ విధమైనటువంటి సమస్యలు, అంటు రోగములు మనలను విడనాడక, మనలను ఆయన తనైక బిడ్డలుగా ఈ లోకములో దీవించి నడిపించి మనలను తనైక కృపలో నింపుతూ ఉన్నాడు అనేటటువంటి విశ్వాసములు మనము జీవించడానికి కావలసినటువంటి అనుగ్రహాల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ముందుగా మనం చేసినటువంటి పాపములు క్షమించమని పశ్చాత్తాపపడి ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను అనుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసేదని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవకులకు సమీపమున ఉండి అంతము లేని నీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను, మార్గచూపురిగాను అంగీకరించి ఆదరించు వారందరికీ నీవు సృష్టించిన దానిని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని నీ సంరక్షణలో సురక్షితముగా కాపాడుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము హెబ్రీలోకి రాసిన లేఖ 12వ అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనం వరకు. హెబ్రీలోకి రాసిన లేఖ 12వ అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనం వరకు. మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చెందినంతగా ఎదిరింపలేదు. పుత్రులుగా మీకు ఆయన చెప్పిన ఈ ప్రోత్సాహకరమగు మాటలను మరచితిరా? కుమారుడా, ప్రభువు నిన్ను శిక్షింపునప్పుడు శ్రద్ధ వహింపుము, ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకుము. ఎలయనా, దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును. క్రమశిక్షణ గురించి మీరు బాధలను భరించవలయను. ఎలయనా, దేవుడు మిమ్ము తన కుమారులుగా భావించుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ఆయన పుత్రులందరినీ వలెనే మీరు శిక్షింపబడకపోయినచో మీరు నిజమైన కుమారులు కారు, అక్రమ పుత్రులు మాత్రమే. మన తండ్రులు మానవులే, అయినను వారు మనలను శిక్షించిరి, మనము వారిని గౌరవించితిమి. అయినచో మన ఆధ్యాత్మిక తండ్రికి మనము ఎంత విధేయులమై జీవింపలేనో కదా. వారికి మంచిదని తోచిన విధమున మన తండ్రులు ఈ కొలదిపాటి జీవితమునకై మనలను శిక్షించిరి. కానీ ఆయన పవిత్రత యందు మనము పాలు పంచుకున్నటకై మన మేలు కొరకే దేవుడు మనలను శిక్షించును. మనము శిక్షింపబడినప్పుడు మనకది దుఃఖకరముగానే తోచును, కానీ సంతోషకరము కాదు. కానీ తదనంతరము అట్టి దండనచే క్రమశిక్షణ పొందిన వారు నీతిమంతమైన జీవితమును బహుమానముగా పొందుదురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే, పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే, ఆదిల వాక్యం నీవే, మా అందరి దేవుడ నీవే, ఆదిల వాక్యం నీవే, మా అందరి దేవుడ నీవే. ఏసయ్యా ఏసయ్యా నీకే స్తోత్రం ఏసయ్యా, ఏసయ్యా ఏసయ్యా నీకే స్తోత్రం ఏసయ్యా. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే, పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. ద్రాక్షావల్లివి నీవైతే తీగను నేను ఏసయ్యా, ద్రాక్షావల్లివి నీవైతే తీగను నేను ఏసయ్యా, ఏసయ్యా ఏసయ్యా నీకే స్తోత్రం ఏసయ్యా, ఏసయ్యా ఏసయ్యా నీకే స్తోత్రం ఏసయ్యా. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే, పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే, ఆదిల వాక్యం నీవే, మా అందరి దేవుడ నీవే, ఆదిల వాక్యం నీవే, మా అందరి దేవుడ నీవే. ఏసయ్యా ఏసయ్యా నీకే స్తోత్రం ఏసయ్యా, ఏసయ్యా ఏసయ్యా నీకే స్తోత్రం ఏసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. పునీతి యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 15వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. యేసు ఇట్లు పలికెను, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయి, నాయందు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాట వలన మీరిప్పుడు శుద్ధులైతిరి. నేను మీయందు ఉండును, మీరు నాయందు ఉండుడు. ద్రాక్షవల్లియందు ఉండని తీగ దాని ఎంతట అది ఫలింపజాలదు, అట్లే మీరును నాయందు ఉండనిచో ఫలింపజాలరు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువాని స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 40 రోజుల కాలంలో ప్రత్యేకముగా కరోనా వైరస్ మనకు నేర్పినటువంటి పాఠములను ధ్యానం చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో, ఈరోజు దేవుడు మనలను ఏ విధముగా తన యొక్క బిడ్డలుగా మనలను సరైనటువంటి విధానములో ఏర్పాటు చేయడానికి, మనలను ఏ విధంగా సరైనటువంటి బిడ్డలుగా ఈ లోకములో జీవించడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈ లోకములో మనం ఎదుర్కొంటూ ఉన్నటువంటి బాధలు, కుటుంబపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి, ఈ విధమైనటువంటి బాధలు, సమస్యలు, ప్రకృతిపరమైనటువంటి వేదనలు అన్నీ కూడా మన యొక్క జీవితంలో మనము దేవుని బిడ్డలుగా మరింత ఎక్కువగా వృద్ధి చెందడానికి, విశ్వాసములో గట్టిగా నిలబడటానికి, ఈ యొక్క ఆటుపోటులను, తుఫానులను ఎదుర్కొని జీవించడానికి మనకు దేవుడు ప్రసాదిస్తూ ఉన్నటువంటి శిక్షణగా, క్రమశిక్షణగా మనము ఈనాడు ప్రత్యేకముగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనములో ప్రత్యేకముగా యోహాను శుభవార్తలు సువిశేషములు మనము చదువుకుంటూ ఉన్నాం. నా యందు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయును.
ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. కాబట్టి మనైక జీవితంలో కత్తిరింపబడుతూ ఉన్నాము అంటే, మనైక జీవితంలో సరిచేయబడుతూ ఉన్నామంటే, మనైక జీవితంలో సమస్యలను బాధలను వేదనలను ఎదుర్కొంటూ ఉన్నామంటే, మనము సరిచేయబడుతూ ఉన్నాము, క్రమశిక్షణకు గురి అవుతూ ఉన్నాము, దేవుని వలన ప్రేమింపబడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనము అధికముగా ఫలించడానికి, దేవునిలో వృద్ధి చెందడానికి, దేవునికి కృపలో మరింతగా మనము ఈ లోకములో వృద్ధి చెందడానికి, అభివృద్ధి పొందడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానముగా మనము గ్రహించడానికి ఈనాడు పిలువబడుతూ ఉన్నాం. మనము సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, బాధలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, వేదనలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, అంటి వ్యాధులను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, మనము ఎందుకు దేవుడు ఈ విధంగా మనకు ఈ విధమైనటువంటి సమస్యలను అంటు వ్యాధులను సంకల్పిస్తూ ఉన్నాడు అనేటటువంటి ఆలోచనతో మనము దేవుని ధిక్కరించేటటువంటి ఆ యొక్క విధానము నుండి మనము బయటపడి దేవునికి కృపలో విశ్వాసములో మరింత ఎక్కువగా జీవించడానికి ఈనాడు ప్రత్యేకముగా పిలువబడుతూ ఉన్నాం. దానికి ప్రత్యేకమైనటువంటి కారణము, మనము కత్తిరించబడుతూ ఉన్నప్పుడు, సరిచేయబడుతూ ఉన్నప్పుడు, మనము వృద్ధి చెందడానికి దేవునికి సంకల్పముగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబడుతూ ఉన్నాయి అనేటటువంటి ఆలోచన మనము కలిగి ఉండడానికి ఈనాడు పిలువబడుతూ ఉన్నాం. దేవుడు మనలను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. తనకు కృపలో అనుగ్రహములో సమృద్ధిగా జీవించడానికి మనందరిని కూడా ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అయితే మన యొక్క పాపము ద్వారా, మన యొక్క పూర్వీకుల యొక్క పాపము ద్వారా మనము దేవుని యొక్క కృపను పొందలేనటువంటి వారుగా ఈ లోకములో సమస్యలు అంటు వ్యాధులలో ప్రకృతి పరమైనటువంటి వైపరీత్యాలలో ఈ లోకములో జీవిస్తూ ఉన్నాం. ఈ విధంగా మనకు కలిగినటువంటి ఇబ్బందులను, మనకు కలుగుతూ ఉన్నటువంటి అంటు వ్యాధులను, మనము ఎదుర్కొంటూ ఉన్నటువంటి అర్థము కానటువంటి ఈ యొక్క తుఫానులలో సమస్యలలో మనము నశించిపోక, మనలను వదిలిపెట్టక దేవునికి కృప మనలను వెన్నంటి మనలను సరైనటువంటి విధానములో మనలను క్రమశిక్షణ విధానములో ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి విధానమును ఈనాడు ప్రభు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈనాడు మనము మొదటి పట్టణంలో చదువుకున్నాం హెబ్రీయులకు వ్రాయబడినటువంటి లేఖలో ఏ విధంగా దేవుడు మనకు ఈ విధమైనటువంటి మందలింపును, ఈ విధమైనటువంటి క్రమశిక్షణను, ఈ విధమైనటువంటి కత్తిరింపును, ఈ విధమైనటువంటి సరిచే విధానమును ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మనము చదువుకుంటూ ఉన్నాం, మీరు పాపముతో పోరాడుటలో ఇంకనూ రక్తము చెందినంతగా మీరు జీవించలేదు. దేవుని బిడ్డలుగా మీరు ఆయన చెప్పిన ప్రోత్సాహకరమైనటువంటి మాటలను మరిచిపోవద్దు. ఏమిటి? కుమారుడా, ప్రభు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపుము, ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడవలదు, కృంగిపోవలదు. ఎందుకు నాకు ఈ శిక్ష? ఎందుకు ఇన్ని రోజులు నాకు ఈ సమస్యలు నాకు వస్తూ ఉన్నాయి? ఆర్థికపరమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి, కుటుంబపరమైనటువంటి సమస్యలు సుడిగుండాలలో మనము కృంగిపోకుండా మనము దేవునికి కృపలో మనము వృద్ధి చెందడానికి ఏర్పాటు చేయబడుతూ ఉన్నామని పిలువబడుతూ ఉన్నాం. ఏలైనా దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును, తానును స్వీకరించు ప్రతి కుమారుని దండిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము ఈ వాక్యమునికి ఇంకను ముందు వాక్యమును చదువుకున్నట్లయితే మూడో వచనములో ఆయన ఎట్లు పాటుబడినో, ఆయన అనగా క్రీస్తు ఏ విధమైనటువంటి పాటులు పడినో, పాపాత్ముల పగనెట్లు సహించునో ఆలోచన చేయండి. ప్రభు అయినటువంటి క్రీస్తు పాపము లేనటువంటి వాడైనప్పటికీ ఆయన పాపము యొక్క శిక్షను ఆయన అనుభవిస్తూ ఉన్నాడు, వేదనలను అనుభవిస్తూ ఉన్నాడు, మరణమును అనుభవిస్తూ ఉన్నాడు. తన యొక్క జీవితంలో వీటన్నిటిని కూడా అనుభవించడానికి గల కారణం దేవుడు ఆయనను విడనాడినందువలన కాదు, ఆయనను పరిత్యజించినందువలన కాదు, ఆయనను చిత్కరించినందువలన కాదు, కానీ ఆయన మానవాళి రక్షణకై దేవుని యొక్క కృపలో ఈ లోకమును రక్షించడానికి ఇవన్నీ కూడా భరిస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క వేదనలు,
మన యొక్క ఈ విధమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా మనలను సరైనటువంటి విధానములు ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటివిగా మనం గ్రహించడానికి మనందరము కూడా పిలువబడుతున్నాం. కావున మీరు గుండె ధైర్యమును కోల్పోవలదు, నీరస పడిపోవలదు. ఎందుకంటే పునీత పౌలు గారు కొరింతలకు రాసినటువంటి మొదటి లేఖలో 9:23 మనం చదువుకున్నప్పుడు మనకు సుస్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు, సువార్త దీవెనలో పాలు పంచుకున్నట్టు గాను సువార్త కొరకై నేను ఇది అంతయు చేయుచున్నాను. పరుగు పందెమున అందరూ పరిగెత్తుదురు, కానీ వారిలో ఒక్కడు మాత్రమే బహుమతిని గెలుచుకొనును. ఇది మీకు తెలియను కదా. కావున బహుమతిని అందుకొనుటకు పరిగెత్తుడు. పోటీలో పాల్గొన్న క్రీడాకారుడు తనను తాను కఠిన శిక్షకు లోబరుచుకొనును. అశాశ్వతమైనటువంటి కిరీటముకై వారు ఆ విధంగా చేస్తూ ఉన్నారు, కానీ శాశ్వతమైన దానికోసం మనందరము కూడా ఆ విధముగా కఠినమైనటువంటి శిక్షణకు క్రమశిక్షణకు మనలను మనము లోబరుచుకొని గురి చేసుకొని మనము ఆ విధమైనటువంటి శాశ్వతమైన బహుమానము కోసము పరిగెత్తుదము అని పునీత పౌలు గారు మనలను పిలుస్తూ ఉన్నారు. మనందరము కూడా చూస్తూ ఉన్నాం క్రీడాకారులు ఏ విధంగా ఆటలు ఆడేవారు, అదేవిధంగా సైన్యములో పనిచేస్తూ ఉన్నటువంటి వారు ఇంకను ఉద్యోగంలో గొప్పగా ఉన్నత స్థానములు ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారు, అదేవిధంగా పర్వతాలను అధిరోహించేవారు, ఈ విధంగా జీవితంలో ఏదైనా గొప్ప కార్యమును సాధించడానికి పూనుకున్నటువంటి వారు ఏ విధంగా క్రమశిక్షణతో తమ యొక్క జీవితాన్ని మరల్చుకుంటారు. విచ్చలవిడిగా జీవించక, తమ ఇష్టానుసారము జీవించక, తమ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఈ విధమైనటువంటి ఆలోచనలకు వారు గురి కాకుండా క్రమశిక్షణతో జీవిస్తూ సరైనటువంటి ఆహారమును భోజిస్తూ వారు ఏ విధంగా తమ యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానమును ఉన్నతమైనటువంటి అంశములను వారు ఏ విధంగా సాధించగలుగుతూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రమశిక్షణ మనకు ఇష్టము లేనప్పటికీ, మందలింపబడటము మనకు ఇష్టము లేనప్పటికీ, సరిచేయబడటము మనము ఇష్టము లేకపోయినప్పటికీ, కత్తిరింపబడటము మనకు నచ్చకపోయినప్పటికీ, ఇదిగో మనం ఎదుర్కొంటూ ఉన్నటువంటి బాధలు, సమస్యలు, అంటు రోగములు, కష్టములు ఇవన్నీ కూడా మన పాప పరిహారార్థము క్రీస్తు ప్రభునికి శ్రమలు ఐక్యపరచడానికి దేవుడు మనలను ఈనాడు ప్రత్యేకముగా పిలుస్తున్నాడు. ఈ విధమైనటువంటి కార్యముల ద్వారా మనందరము కూడా దేవుని యొక్క కృపలో జీవిస్తూ దేవునికి అనుగ్రహములో మనము ఏర్పాటు చేయబడటానికి ప్రత్యేకముగా ఈనాడు పిలువబడుతున్నాం. ఎందుకంటే మనము సామెతల గ్రంథములో చదువుకుంటున్నాం, ఏ విధంగా సామెతలలో ఏ విధంగా మనము క్రమశిక్షణకు గురి అవుతూ ఉన్నప్పుడు ఏ విధంగా మనలను దేవుడు తన యొక్క కృపలో ఏర్పాటు చేస్తూ ఉన్నాడు, జీవన పదములు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథములు 10:17 మనం చదువుకుంటూ ఉన్నాం. దిద్దుబాటునకు లొంగువాడు జీవన పదమును నడుచును, మందలింపులను లక్ష్యము చేయని వాడు అపమార్గములో పడుతూ ఉన్నాడు, ఆయన నశించిపోతూ ఉన్నాడు. అదేవిధంగా మనము 12:1 చదువుకుంటూ ఉన్నాం. దిద్దుబాటును అంగీకరించువాడు విజ్ఞానమును అభిలషించును, మందలింపులు అంగీకరింపిన వాడు మూర్ఖుడుగా ఈ లోకములో నశించిపోతూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకములో మనకు ఇవ్వబడుతూ ఉన్నటువంటి ఇవన్నీ కూడా మందలింపబడటానికి, దిద్దుబాటును పొందడానికి, మనకి జీవితము దిద్దబడటానికి, మనము మందలింపబడటానికి ఏర్పాటు చేయబడినటువంటివిగా మన పాప పరిహారార్థము క్రీస్తు ప్రభుని యొక్క శ్రమలలో ఏకము చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటిగా మనము గమనించడానికి ఈనాడు ప్రత్యేకముగా పిలువబడుతూ ఉన్నాము. కానీ మనకి జీవితములు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలు, బాధలలో దేవుడు మనలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడని, దేవుడు మనలను ప్రేమించలేదని అనేటటువంటి ఆలోచనకు మనము గురి అయి మనక జీవితాలను నశించిపోవడానికి ఏర్పాటు చేయడానికి మనము ఈనాడు నశించకుండా ఏర్పాటు చేసుకోవడానికి ఈనాడు పిలువబడుతున్నాం. ఇంకను మనం సామెతల గ్రంథంలో చదువుకుంటూ ఉన్నాం. 23:13 బాలుని శిక్షించుటకు వెనుకాడవలదు, బెత్తముతో కొట్టినచో వాడు చనిపోడు, బెత్తముతో దండించినచో వానిని మృత్యులోకము నుండి తప్పింపవచ్చును. కాబట్టి పాఠశాలలో బాలుని మనము బాలులను శిక్షిస్తూ ఉన్నటువంటి సమయంలో, బెత్తముతో దండిస్తూ ఉన్నటువంటి సమయంలో,
ఉపాధ్యాయులు దండిస్తున్నటువంటి సమయంలో, తల్లిదండ్రులు బిడ్డలను దండిస్తున్నటువంటి సమయంలో వారు నశించిపోవడానికి కాకుండా వారు ఎదగడానికి క్రమశిక్షణతో మంచి విషయాలను, గుణగణాలను వారు తమ యొక్క జీవితంలో అలవర్చుకోవడానికి, తద్వారా దేవునికి కృపలో అభివృద్ధి చెందడానికి ఏ విధంగా ఇవన్నీ కూడా క్రమశిక్షణ ఉద్దేశిస్తూ ఉన్నాయో, అదేవిధంగా కఠినమైనటువంటి నియమ నిబంధనలు అన్నీ కూడా పాటిస్తూ ఉన్నటువంటి క్రీడాకారులు కానీ, సైనికులు కానీ, ఇంకా గొప్ప గొప్ప అంతస్తులు ప్రవేశించడానికి తమను తాము ఈ యొక్క శిక్షణకు గురి చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తులందరూ కానీ, ఏ విధంగానైతే ఇవన్నీ కూడా వీటి ద్వారా తమను తాము మలుచుకుంటూ ఉన్నారు, దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకములో గొప్ప విషయాలను సాధించడానికి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు, అదేవిధంగా మనందరము కూడా జీవించడానికి ప్రత్యేకముగా ఈనాడు పిలువబడుతూ ఉన్నాం. ఎందుకంటే యోబు గ్రంథములో మనము చదువుకుంటూ ఉన్నాం, యోబు అంటూ ఉన్నాడు 5వ అధ్యాయంలో 17-18 వచనాలలో, దేవుడు శిక్షించి చక్కదిద్దిన నరుడు ధన్యుడు, కనుక నీవు ప్రభుని శిక్షకు కోపింపవలదు, నిరాశపడవలదు, నీవు ప్రభు శిక్షించినప్పుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అనేటటువంటి ఆలోచనతో జీవించడానికి, మరింత లోతుగా మరింత విశ్వాసములో జీవించడానికి నీవు ప్రయత్నించవలసినటువంటి వాడుగా మనము పిలువబడుతున్నాం. దేవుడు గాయపరచువాడు, కట్టుకట్టువాడు కూడా, దెబ్బలు కొట్టువాడు, చికిత్స చేయువాడు కూడా ఆయనే. కాబట్టి దేవుడు మనక జీవితంలో ఈ విధమైనటువంటి దెబ్బలు కొట్టినాను, ఈ విధమైనటువంటి గాయములు మనకు కలిగినప్పటికీ మనము విడనాడబడక, మనము వదిలిపెట్టబడక దేవునికి కృపలో విశ్వాసంలో జీవించినట్లయితే దేవునికి కృపలో వృద్ధి చెందగలవారుగా మనము ఈనాడు పిలువబడుతున్నాం. ద్వితీయోపదేశ కాండములో ఇజ్రాయేలు ప్రజలతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మోషే ప్రవక్త ద్వారా. ఏ విధంగానైతే వారిని 40 సంవత్సరాల పాటు ఎడారిలో నడిపిస్తూ ఉన్నటువంటి సమయంలో వారిని ఏ విధంగా ఆయన క్రమశిక్షణకు ఆయన గురి చేస్తూ ఉన్నాడో, వారు దేవునికి కృపలో జీవించడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాడో, ఈ యొక్క మాటల ద్వారా మనము చక్కగా నేర్చుకుంటూ ఉన్నాం. 8వ అధ్యాయము 2వ కాండము 2వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. ప్రభువు ఈ 40 ఏండ్లు మిమ్ము ఎడారిలో నడిపించుటను జ్ఞప్తికి తెచ్చుకొనుడు, మీకు వినయము నేర్పుటకు మిమ్ము పరీక్షించుటకు మీరు తన ఆజ్ఞలను పాటించురో లేదో తెలుసుకొనుటకు అతడు ఈ పయనమును ఉపయోగించుకొను, అతడు మీకు అణుకువను నేర్పను, మిమ్ము మొదట ఆకలితో బాధించి అటు పిమ్మట మన్నా భోజనమును అనుగ్రహించును, ఇట్టి భోజనమును మీరు గాని మీ పితరులు గాని ఏనాడును ఆరగించి ఎరుగరు. నరుడు కేవలము భోజనం వలనే జీవింపాడని, ప్రభువు సెలవిచ్చు ప్రతి వాక్కు వలన జీవించునని తెలియచేయుటకై ఆయన ఇట్లు చేస్తూ ఉన్నాడు. ఈ 40 ఏండ్లు మీ యొక్క వడలి మీద దుస్తులు చినుగు పట్టలేదు, మీ కాళ్లకు బొబ్బలెక్కలేదు. దీనిని బట్టి తండ్రి కుమారుని వలె ప్రభు మీకు శిక్షణనిచ్చనని మీరు గ్రహింపుడు. కనుక మీరు ప్రభు ఆజ్ఞలను పాటింపుడు, అతడు చూపిన త్రోవ వెంట పయనింపుడు, అతని పట్ల భయభక్తులుగా జీవింపుడు. కాబట్టి మనము కత్తిరింపబడుతూ ఉన్నప్పుడు, మనకు శిక్షణ కలుగుతూ ఉన్నదని, మనము సరిచేయబడుతూ ఉన్నామని, మనకు కలుగుతూ ఉన్నటువంటి వేదనలు మనము మన యొక్క పాపముల కలుగుతూ ఉన్నామని అనేటటువంటి ఆలోచనతో మనము వాటిని స్వీకరించి ప్రభుని తిరస్కరించక, ప్రభుని మనం అంటిపెట్టుకుని జీవిస్తూ ఉన్నప్పుడు ఏ విధంగానైతే ప్రభుని కొమ్మ ఏ విధంగానైతే మొక్కను అంటిపెట్టుకొని జీవుంటూ ఉన్నదో ఆ విధంగా ఫలిస్తూ ఉన్నదో, అదేవిధంగా మనము క్రీస్తు ప్రభుని యొక్క మార్గములో ఆయన యొక్క ఆజ్ఞలను పాటిస్తూ అంటిపెట్టుకొని జీవించినప్పుడు మనము కూడా ఈ లోకములో ఫలించగలము. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా దేవుని యొక్క రక్షణ ప్రణాళిక కార్యము మన యొక్క జీవితములో సత్ఫలములను ఇస్తూ ఉన్నది. ఈ విధంగా శిక్షణకు లొంగినప్పుడు, మన యొక్క జీవితములను మరల్చుకున్నప్పుడు, మన యొక్క జీవితంలో శాశ్వతమైనటువంటి దేవునికి కృప కోసం మనలను మనము శిక్షింపబడటానికి, మనలను మనము కత్తిరింపబడటానికి, మనము సరిచేయబడటానికి అంగీకరిస్తూ ఉన్నప్పుడు దేవునికి కృపలో మనందరము కూడా సమృద్ధిగా జీవించడానికి ఏర్పాటు చేయబడుతూ ఉన్నాము అనేటటువంటి సత్యాన్ని ఈనాడు ప్రత్యేకంగా గ్రహించుకుందాం. చిట్ట చివరిగా మనము
ఒక వాక్యాన్ని చదువుకొని ముగించుకుందాం. దర్శన గ్రంథములో 3వ అధ్యాయము 19వ వచనములో మనం చదువుకుంటున్నాం. ఏ విధంగా దేవుడు తనను ప్రేమించినటువంటి వారిని ఏ విధంగా ఆయన శిక్షిస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు, ఆయన చుట్టూ చివరిగా మనము గ్రహించినటువంటి వాక్యముగా మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 19వ వచనం, నేను ప్రేమించు వారందరినీ నేను గద్దించుదను, శిక్షించదను, కనుక హృదయపూర్వకముగా పాపముల నుండి విముఖుడవు కమ్ము. కాబట్టి మన యొక్క జీవితములో పాపము ద్వారా ఈ శిక్ష మనకు కలుగుతూ ఉన్నది. అయితే మనం యొక్క పాపముల ద్వారా ఈ శిక్ష మనకు సరిపోయినటువంటిది కాదు. మన యొక్క పాపముల యొక్క పరిహారము క్రీస్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క పాపములకు మనం ఈ లోకంలో అనుభవిస్తూ ఉన్నటువంటి బాధలు, వేదనలు, సమస్యలు ఇవన్నీ కూడా పాప పరిహారార్థము క్రీస్తు ప్రభుని యొక్క బాధలలో మరణములో ఐక్యపరచుట ద్వారా, అదేవిధంగా మన యొక్క పాపముల నుండి మనము వైదొలుగుట ద్వారా మనము దేవుని యొక్క కృపలో దేవుని యొక్క బిడ్డలుగా మనము ఫలించగలము. దేవుని యొక్క కృపలో ఏ విధంగానైతే ఇజ్రాయిలు ప్రజలు దేవుని నడిపింపును తిరస్కరించక 40 సంవత్సరాల పాటు నడిచి వాగ్దాన భూమిని చేరుకుంటూ ఉన్నారో, ఇదిగో దేవుడు మమ్మలను శిక్షిస్తూ ఉన్నాడు, ఆకలితో అలమటిస్తూ ఉన్నాము, నీరు లేక మేము దాహముతో ఎండిపోతూ ఉన్నామనే ఆలోచనతో తిరిగి ఐగుప్తునకు వెళ్ళిపోక, అక్కడే వారు నశించిపోక, ఏ విధంగా దేవుని కృపలో జీవించడం ద్వారా నడిపింపబడి వారు ఏ విధంగా వాగ్దాన భూమిని చేరుకుంటూ ఉన్నారు. పాపము నుండి మనము వైదొలగి హృదయపూర్వకముగా మనము వైదొలుగుట ద్వారా దేవుని యొక్క కృపలో మనము దేవుని యొక్క అనుగ్రహములో ఈ లోకములో ఫలించగలుగుతూ ఉన్నాము, దేవుని యొక్క నిత్య జీవ అనుగ్రహాలను పొందగలుగుతూ ఉన్నాం. కాబట్టి గద్దించబడినప్పుడు, శిక్షింపబడినప్పుడు దేవుని ధిక్కరించక దానిని స్వీకరించి దానిని ప్రభునికి అంకితము చేసి ప్రభుని యొక్క శ్రమలో అర్పిస్తూ మనము జీవించినప్పుడు తప్పనిసరిగా మన యొక్క గాయములు మనకు కట్టుకట్టబడుతూ ఉన్నాయి. మనము దేవునికి కృపలో మనము ఫలించగలుగుతూ ఉన్నాం, దేవునికి అనుగ్రహములో మనము జీవించగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈనాడు ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క సమస్యలు, బాధలు, మనకు కలుగుతూ ఉన్నటువంటి వేదనలు దేవుని నుండి మనము వైదొలగక మరింత ఎక్కువ పాపము కట్టుకొనక మనము మరింత ఎక్కువగా ఈ లోకములో మన యొక్క జీవితాన్ని నశింపచేయబడకుండా మనము దేవునికి కృపలో మనము ఎదగడానికి, విశ్వాసములో బలముగా నిలబడటానికి దేవునికి అనుగ్రహము కోసం ప్రత్యేకముగా ఈనాడు దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. అర్పింతుమయ్యా మా కానుకలు, మన్నించుమయ్యా మా మనవులను, అర్పింతుమయ్యా మా కానుకలు, మన్నించుమయ్యా మా మనవులను. నీ పాద సన్నిధిలో ఓ పూనై నిలుచుంటినో స్వామి నీ సేవకై, నీ పాద సన్నిధిలో ఓ పూనై నిలుచుంటినో స్వామి నీ సేవకై, దయతోడ నిను వీడ నీయ కుమా, దయతోడ నిను వీడ నీయ కుమా, నీ సన్నిధిలోని నీ కరిగిపోనా, నీ సన్నిధిలోని నీ కరిగిపోనా. అర్పింతునయ్యా మా కానుకలు, మన్నించుమయ్యా మా మనవులను.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన కానుకలను పవిత్ర మనర్పుము, మేము అర్పించి ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము మీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించుకొనుము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కును నీ ప్రియతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియము నుండి జన్మించను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుకునుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలను అనుభవించను, మృత్యు బంధములను త్రెంచి ఉత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరంతరము మీ వైభవమును స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబ్రతి మాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజన అనంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలుచు నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ స్త్రీసభను జ్ఞాపకముంచుకొనుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మా బాలాపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికర మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు, వారిని మీ దివ్య ప్రకాశములను చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్న తెలుగు పరిశుద్ధ మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత దోమినిక్ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు
గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక, నా నాటికి కావలసిన మానము మాకు నీటికి అనుగ్రహింపుము, మా దాపుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము, మా శోధనయందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించిన వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. దివ్య ప్రసాదమును ఆత్మీయముగా స్వీకరించుటకు ప్రార్థన. ఓ నా యేసువ, ఓ నా యేసువ, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను, వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను, అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను, నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయంలో, దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక, మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము, ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయి. మీరు నా యందు ఉన్నట్లుగా, మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను, మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము, నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి, మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండాట్లు చేయమని వేడుకొనుచున్నాను, ఎడబాయకుండాట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్, ఆమేన్. ద్రాక్షావల్లిలు తీగల పోలే తనలు మనము నిలవాలని, ద్రాక్షావల్లిలు తీగల పోలే తనలు మనము నిలవాలని, మనలో తాను కొలువై ఉండాలని, పిలిచెను తన శరీర రక్తవిందుకు, మనలో తాను కొలువై ఉండాలని, పిలిచెను తన శరీర రక్తవిందుకు. ద్రాక్షావల్లిలు తీగల పోలే తనలు మనము నిలవాలని, ద్రాక్షావల్లిలు తీగల పోలే తనలు మనము నిలవాలని.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ వరములతో నీవు నూతనీకరించిన వారితో మీ ఉండి నీ నిత్య సహాయమును అందించుము. నీ నిరంతర ఆదరణము ద్వారా వారిని నిత్య రక్షణమునకు పాత్రలను చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. పునీత ఆరోగ్యనాథునికి ప్రార్థన. సర్వశక్తి గల సర్వేశ్వర స్వామి, సర్వశక్తి గల సర్వేశ్వర స్వామి, అంటు వ్యాధులు క్షామము, జ్వరము మొదలైన విపత్తులలో బాధపడు సమస్తులు, ముక్తి భాగ్యము పొందిన ఆరోగ్యనాథుని వేడుకొనినట్లయినా తమ జాడ్యము తీరి గుణపడుదురని వారి శరీరము యొక్క ప్రక్కలోనున్న పలక మీద వ్రాయబడినది గాన మీ సన్మనసుకుని ద్వారా వాగ్దత్తము నివాచిత్తగించితిరి వారి యొక్క ప్రార్థన సహాయమును అడుగువారమైన మేము వారి యొక్క వేడుదల వల్ల మా ఆత్మ శరీరం యొక్క విపత్తు అయిన కరోనా అంటువ్యాధిలో నుండి మమ్ము బ్రోచి రక్షించునట్లుగా దేవర వారిని మనవి చేయుచున్నాము వారి సహాయములను అడుగువారలమైన మేము మా ఈ మనవులన్నింటినీ క్రీస్తునాథుని యొక్క దివ్య ముఖమును చూచి దయచేయ కరుణించండి స్వామి. ఆమేన్, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి ఆరాధన కార్యక్రమములు ప్రత్యేకముగా సమర్పిస్తున్నటువంటి వారు బడ్లపూడి విచారణ ఎన్ విజయ ఐసీయూలో ఉన్నారు. తమకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సన్నత నగర విచారణ, ఫాదర్ బాలశౌరి, ఫాదర్ వేలాంగిని మరియు దివ్యవాణి సిబ్బందికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. కరోనా వైరస్ సోకిన వారికి సంపూర్ణ స్వస్థత. కరోనా వైరస్ ప్రపంచం నుండి పూర్తిగా తొలగిపోవాలని బంధనాథ మంతోని అమృత కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్న బోడేపూడి ఆనంద్ కిషోర్, సుజాత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కావలి విచారణ, నూతన గృహప్రవేశం చేస్తూ ఉన్న ఎల్ నిర్మల, జితన్లకు దేవుని దీవెనలు, ఎల్ జేసుదాసుకు ఆరోగ్యం, ప్రీ బ్రహ్మయ్య, సులోచన కుటుంబాన్ని దీవించి, ప్రతిమ, పృథ్వీరాజ్, ప్రణుతులకు మంచి భవిష్యత్తు, ఆయురారోగ్యంలో దయచేయమని మరీమాత పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. తణుకు విచారణ, సీతాళం గణపతిరావు, బోలాటి రామకృష్ణ, గూడూరి సత్యనారాయణ, కె వెంకటలక్ష్మి, శ్రీనివాసరావు, సీతామణి సంధ్య, సుప్రియులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం, ఆవుల అరుణకుమారి, విజయకుమార్, వినీతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కిల్లంపూడి చిన్న అంతోని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం, నంద్యాల విచారణ, పొన్నపాటి సుధాకర్ రెడ్డి, అమల జయంతి, అణుదీప్ రెడ్డి, అరవింద్ రెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాల కోసం ఈ ఆరాధన కార్యములో ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం.
శాంతిదాయక శాంతి నీయుమా విశ్వమంతయు వ్యాపింపజేయుమా శాంతిదాయక శాంతి నీయుమా విశ్వమంతయు వ్యాపింపజేయుమా శాంతి 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 శాంతిదాయక శాంతి నీయుమా విశ్వమంతయు వ్యాపింపజేయుమా శాంతిదాయక శాంతి నీయుమా విశ్వమంతయు వ్యాపింపజేయుమా ఒకరికొకరము మంచి మనసుతో ఐక్యత కలిగి జీవించున్నట్లుగా ఒకరికొకరము మంచి మనసుతో ఐక్యత కలిగి జీవించునట్లుగా భూమి అంతటా శాంతి నింపుమా శాంతి ఎందునా నివసింపజేయుమా భూమి అంతటా శాంతి నింపుమా శాంతి ఎందునా నివసింపజేయుమా శాంతి 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 శాంతిదాయక శాంతి నీయుమా విశ్వమంతయు వ్యాపింపజేయుమా శాంతిదాయక శాంతి నీయుమా విశ్వమంతయు వ్యాపింపజేయుమా శాంతి 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 శాంతి